అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ వెరైటీ రెసిపీని చూద్దామా. పానీపూరితో పిజ్జా. దీన్ని పిజ్జా పుష్క అని కూడా పిలుస్తూ ఉంటారండి. ముఖ్యంగా రెస్టారెంట్స్లో, పెద్ద పెద్ద మాల్స్లో మనకు దొరుకుతూ ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టపడే ఈ పానీపూరి పిజ్జాని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు క్యాప్సికం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోండి. ఇందులోకి అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అర స్పూన్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే మిక్స్డ్ హర్బ్స్ అని దొరుకుతాయండి, ఇవి అర స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆరిగానో, బేసిల్ అని దొరుకుతాయి కదా, అవైనా వేయచ్చు. ఇవి పిజ్జా హర్బ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా స్పూన్తో కలిపేసేయండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు వెజ్ మయోనైస్ వేసుకోండి. మయోనైస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులో 1/2 కప్ టమాటా కెచప్ వేసుకోవాలి. కంపల్సరీ టమాటా కెచప్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. మయోనైస్ వేయకపోయినా పర్వాలేదు. చూడండి, ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న మోజరిల్లా చీజ్ వేసుకోవాలి. పిజ్జా చీజ్ అని దొరుకుతుందండి మార్కెట్లో, దాన్నైనా వేసుకోవచ్చు. ఇది ఎంత వేసుకోవాలనేది పూర్తిగా మీ ఇష్టం. మీకు నచ్చినంత వేసుకుని ఇలా మిక్స్ చేసేయండి. స్టఫింగ్ రెడీగా ఉందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా పానీపూరీల్ని తీసుకుని, నార్మల్గా మనం పానీపూరికి ఎలాగ పైన హోల్ చేస్తామండి, అదేవిధంగా పైన కొంచెం హోల్ పెట్టుకోండి. ఈ రకంగా మీరు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా రెడీ చేసి పెట్టుకున్న పానీపూరీలన్నీ కూడా పక్కన పెట్టుకుని, ఇప్పుడు స్టఫింగ్ని ఒక చిన్న స్పూన్తో తీసుకుని పానీపూరీ లోపలికి ఇలా స్టఫ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం స్పేస్ ఉండేలాగా వేసుకోవాలండి. పూర్తిగా నింపకూడదు పానీపూరీని. 3/4 పార్ట్ వరకు వేయండి, సరిపోతుంది. ఈ రకంగా కొంచెం స్పేస్ ఉండేలాగా మొత్తం పానీపూరీలన్నీ కూడా ఇలా స్టఫింగ్తో నింపాలి. ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న మోజరిల్లా చీజ్ని తీసుకోండి. కొంచెం కొంచెంగా ఈ పానీపూరీలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా చీజ్ని సన్నగా గ్రేట్ చేసి వేయడం వల్ల మనం బేక్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదండి బేక్ చేసుకునేటప్పుడు. ఈ రకంగా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటో కెచప్ని పైన ఇలా వేసుకోవాలండి. లైట్గా, మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు చీజ్ స్లైస్ని తీసుకుని ఇలా పైన పెట్టుకోండి. చీజ్ స్లైస్ అనేది ఆప్షనల్ ఏనండి, కాకపోతే ఎక్కువ చీజీగా ఉంటుంది. మెల్ట్ అయిన తర్వాత మనకి పిజ్జా చాలా టేస్టీగా అనిపిస్తుంది, అందుకని నేను దీన్ని వేస్తున్నాను. మ్యాక్సిమం 2 స్లైసులు పడతాయండి అంతే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే మిక్స్డ్ హర్బ్స్ అదేనండి ఆరిగానో, బేసిల్ని కూడా ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే, బేకింగ్కి ఈ పానీపూరీలు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ 10 నిమిషాల ముందు ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టానండి. దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా పుష్కాని పెట్టేసుకుని 10 నుంచి 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఖచ్చితంగా 12 నిమిషాల తర్వాత మనకి మెల్ట్ అయిపోతుందండి చీజ్ అనేది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం బయటికి. అంతే, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే పానీపూరి పిజ్జా రెడీగా ఉందండి. ఒకటి కాదు, రెండు కాదు, తింటూనే ఉంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. చక్కటి రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మాధురీస్ ఫుడ్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.